తిరుపతి రుయా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మీపతి పేరు కోసం పాకులాడుతూ ఉన్నారు శిలాఫలకంలో తన పేరు లేదని హడావిడి చేశారు ఆయన కొత్తది ఏర్పాటు చేసే వరకు ఊరుకోలేదు చిన్నపిల్లల వార్డు ఎదురుగా డాక్టర్ ఇందిరాబాయ్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది ఈ శిలాఫలకంతో లక్ష్మీపతి పేరు లేదు దీంట్లో అయితే వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఆయన వ్యవహరించిన తీరుపై ప్రస్తుతం విమర్శలు వస్తూ ఉన్నాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు అధికారంలో భాగమైతే తమ తమను మించిన వారు లేరు తమకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటారేమో నేతలు తాజాగా తిరుపతి రుయ్యా ఆసుపత్రిలో జరిగిన సంఘటన దీనికి ఉదాహరణగా మారింది ఏదైతే తిరుపతి రుయా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడిగా బండ్ల లక్ష్మీపతిని ఎమ్మెల్యే బలవంత తన పట్టుదలతో నియమించుకున్నారు అప్పట్లో టీడీపీ శ్రేణులతో పాటు జనసేనలోని ఒక వర్గము బండ్ల లక్ష్మీపతిని పూర్తి స్థాయిలో వ్యతిరేకించింది కానీ బండ్ల లక్ష్మీపతి వ్యవహార శైలి రోజురోజుకు వివాదం అవుతుంది తాజాగా తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో అప్పట్లో ఏదైతే చిన్నపిల్లల ఆసుపత్రి విభాగ వైద్య నిపుణులుగా పనిచేసిన డాక్టర్ ఇందిరాబాయ్ జ్ఞాపకార్థం ఆమె విగ్రహాన్ని తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఏర్పా రుయ్యాసుపత్రి చిన్నపిల్లల వార్డు ఏర్పాటు చేయడానికి వారి శిష్య బృందం పంతొమ్మిది వందల డెబ్బై ఏడుకి సంబంధించిన శిష్య బృందం ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు అంటే ముప్పై ఒకటో తేదీన ఆ విగ్రహాన్ని ప్రారంభించడానికి ఏర్పాటు చేశారు అందుకు సంబంధించి ఒక శిలా పలకాన్ని కూడా ఏర్పాటు చేశారు మనం చూడవచ్చు ప్రొఫెసర్ డాక్టర్ కె ఇందిరాబాయి ఎండిసి హెచ్ ఫౌండర్ ప్రొఫెసర్ ఆఫ్ హెచ్ఓడి పీడియాట్రిక్ అయితే తిరుపతి ఆసుపత్రికి సంబంధించి హెచ్ఓడి విభాగాన్ని ఏదైతే ప్రొఫెసర్గా ఫౌండర్ ప్రొఫెసర్గా ఆమె పనిచేసింది ఆమె ఏ పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఎనభై మూడు వరకు తిరుపతి రుయా ఆసుపత్రిలో చిన్నపిల్లల విభాగాన్ని పూర్తి స్థాయిలో రావడం ఈ విధంగా డెవలప్మెంట్ కావడానికి ఆమె కారణము దీనికి సంబంధించి ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ బెంగళూరుకు సంబంధించిన నేషనల్ ప్రెసిడెంట్ బసవరాజు ద్వారా ఈ విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఇందులో మీ ఏదైతే సభ్యులు ఇటు కేశవులు అదేవిధంగా ప్రిన్సిపాల్ రవి ప్రభు ఏదైతే సూపరిండెంటు పార్థసారథి రెడ్డి సూపరింటెంటు గవర్నమెంట్ మెటర్నరీ హాస్పిటల్ అదేవిధంగా ఆర్ముగము హెచ్ఓడి పీడియాట్రిక్స్ ఫార్మర్ ప్రొఫెసర్ హెచ్ఓడి పీడియాట్రిక్స్ అదేవిధంగా డాక్టర్ బి మనోహర్ అదేవిధంగా డాక్టర్ కిరీటి వీళ్ళ పేర్లు ఉన్నాయి అయితే ఈ విషయాన్ని చూసిన నిన్న ఈ ప్రదేశానికి వచ్చిన బండ్ల లక్ష్మీపతి అయితే ఏకంగా తన పేరు లేకుండా తాను వర్కింగ్ కమిటీ చైర్మన్ తన పేరు లేకుండా ఏ విధంగా మీరు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారంటూ ఆల్రెడీ అతికించిన శిలాపలకం ఇటువైపు ముందువైపు శిలాపలకాన్ని అతికించుంటే దాన్ని తీసివేయించి నూతనంగా ఒక శిలా పలకాన్ని ఏర్పాటు చేయాలంటూ హుకుం జారీ చేయడంతో ఆ శిలాపలకాన్ని తీసివేసి తాజాగా నూతన శిలా పలకాన్ని ఒకటి తయారు చేయించాల్సిన అవసరము ఆ విద్యార్థులకు ఏర్పడింది తాజాగా ఏర్పడిన చేసిన శిలాపలకంలో ఆమె ఫోటో తీసేశారు అయితే పాత శిలాపలకంలో ఆమె ఫోటో పెడితే ఇందులో ఆమె ఫోటో తీసేశారు ఎందుకంటే ఈయన పేరు అదనంగా చేర్చాల్సి వస్తుంది కాబట్టి ఆ కొలతలకు సరిపోవు కాబట్టి ఆమె ఫోటో తీసివేయించి శ్రీ బండ్ల లక్ష్మీ లక్ష్మీపతి గారు హెచ్డిసి చైర్మన్ ఎస్వి రారజీ జనరల్ హాస్పిటల్ అంటే ఈయనకు సంబంధించి ఈయన వర్కింగ్ ఏదైతే హెచ్డిసి సభ్యుడు మాత్రమే ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు మాత్రమే అయినప్పటికీ హెచ్సి హెచ్డిసి చైర్మన్ అని వేసుకోవడం కాకుండా ఈ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్గా కలెక్టర్ ఉంటాడు కో చైర్మన్గా ఏదైతే స్థానికంగా ఎవరు శాసనసభ్యుడైతే వారు ఉంటారు ఏదైతే ఈ వారు నియమించిన వ్యక్తి మాత్రం కేవలం హెచ్డిసి కమిటీ సభ్యుడిగా మాత్రమే కొనసాగుతారు అయితే తన డిజిగ్నేషన్ మార్చుకున్నాడు అదేవిధంగా శిలాఫలకం ఎవరైతే దాతలు విరాళంగా తమ గురువు మీద భక్తితో దాతలు విరాళంగా ఇచ్చిన విగ్రహానికి తన పేరు వేయించుకోవడం అంటే సోకొకరిది సొమ్ము సొమ్మొకరిది లాగా తన పేరు పబ్లిసిటీలో ఉండాలని కోరుకుంటున్నాడో లేదో మాత్రం మొత్తం మీద ఆయన చేసిన హడావిడి ఇటు పేషెంట్లతో పాటు వైద్య విద్యార్థులు అదే విధంగా వైద్యులు ఒక రకంగా ఏ హయాన్ని పెంచుకునే పరిస్థితి ఏర్పడింది మొత్తం మీద తన తన ప్రమేయం లేకుండా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా అసలు తన పేరు లేకపోతే ఏదైతే ఇందిరాబాయి విగ్రహాన్ని కూల్చివేస్తానంటూ కూడా ఆయన ఆవేశంగా మాట్లాడాడంటూ కూడా అంటున్నారు మొత్తం మీద అయితే ఈ విషయానికి సంబంధించి పోలీసులు విషయం తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారు ప్రస్తుతం ఈ విషయం మీద స్థానికంగా ఉన్న పోలీసులు కూడా విచారం చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది అసలు పేరు వేయాలా వద్దా అంటే ముందుగానే అది ఏదైతే డాక్టర్లు కానీ అధికారులను కానీ సంప్రదించి తన పేరు వేయాలని కోరింటే అది వేరు విషయం ఉన్న బోర్డును తీసివేసి నూతనంగా మరో బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఈ విధంగా అతను చెప్ప అతను ఆదేశాలు జారీ చేయడం ఉన్న బోర్డును పీకివేసి నూతనంగా మరో బోర్డు ఏర్పాటు చేయాలంటూ హుకుం జారీ చేయడంతో తప్పనిసరి పరిస్థితిలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు బ్యాచ్ విద్యార్థులు మరో బోర్డును ఏర్పాటు చేయించారు తమ గురుభక్తిని చాటుకోవడానికి వారు ప్రయత్నిస్తే తన అధికార జులుమ్ను ప్ర చూపించి తన పేరును ఎట్టకేలకు బోర్డులో చేర్చుకున్నాడు బండ్లా లక్ష్మీపతి ఈ విషయం మీద తిరుపతితో పాటు ప్రతి చోట చర్చనీయాంశంగా మారింది ఒప్పట్లో ఏదైతే జనసేనతో పాటు జనసేనలోని ఓ వర్గం అదేవిధంగా ఇటు టీడీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో వ్యతిరేకించినప్పటికీ ఎమ్మెల్యే పట్టుబట్టి అతనికి ఇక్కడ పోస్ట్ ఇప్పించడం ఇప్పుడు అది ఎమ్మెల్యేకే తలనొప్పిగా మారిందని చర్చ మాత్రం తిరుపతి జనసేనతో పాటు కూటమి వర్గాల్లో నడుస్తుంది కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ తిరుపతి రుయా ఆస్పత్రి నుంచి